సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇద కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసులు పబ్లో లభించిన శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు ప్రాథమిక నిర్ధారణ ఆధారంగా అది కొకైన్ అని తేలగా పార్టీలో పాల్గొన్న వారి నుండి వివరాలను సేకరించారు ఇక ఈ కేసులో ఇప్పటికే అనిల్ అభిషేక్ ఇద్దరిని అరెస్ట్ చేయగా పార్టీ నిర్వాహకుడు అర్జున్ వీరమాచినేని పరారీలో ఉన్నారు ఇక ఈ ఈవెంట్ మేనేజర్ కునాల్ డీజే శశిధర్రావుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రాడీసన్ హోటల్ పబ్ వ్యవహారంలో పోలీసుల విచారణలో వీస్తూ పోయే విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి పబ్లో పోలీసుల తనిఖీలు లేవని తెలుస్తోంది ఇరవై నాలుగు గంటలు మద్యం ఇస్తాం కావాలంటే డ్రగ్స్ తెప్పిస్తామంటూ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకులు యువతను ఆకట్టుకునేందుకు ఆఫర్లు ఇచ్చారని తెలుస్తోంది పబ్లోకి ప్రవేశం అంత ఈజీగా లేదు ముందుగా యాప్లో పేర్లను నమోదు చేసుకోవాలి పరిశీలించాక ఒక్కొక్కరికి ఒక్కో కోడ్ నెంబర్ కేటాయిస్తాడు అది నమోదు చేస్తేనే లోపలికి అనుమతిస్తారు ర్యాడీసన్ పబ్ పోలీసుల దాడి పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది శనివారం అర్ధరాత్రి పబ్లో డీజే జోరులో పార్టీ హోరెత్తిపోతోంది దీంతో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట టాస్క్ ఫోర్స్ విభాగాలకు చెందిన ఇద్దరు ఏసీపీలు ఐదుగురు సీఐలు వంద మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు మొదట కొందరు కానిస్టేబుళ్లను మఫ్టీలో లోపలికి పంపారు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ తీసుకుని పబ్లోకి వచ్చారు వాటిని పొట్లాలుగా మార్చి చీకట్లోనే కొందరు చేతికిచ్చారు అది ఇంకొందరి చేతులు మారింది అప్పటికే అక్కడ మారువేషంలో ఉన్న పోలీసులు మత్తుమందు ఎవరెవరి చేతులు మారుతుందో గమనించారు బయట కాపలా ఉన్న తోటి పోలీసులను అప్రమత్తం చేశారు వారు లోపలికి ప్రవేశించడంతో మాదక ద్రవ్యాల పొట్లాలు చేతిలో ఉన్న యువతి యువకులు ఆందోళనకు గురయ్యారు ఏం చేయాలో పాలుపోక వాటిని కింద పారేశారు వాటిలో ఎల్ఎస్డి బ్లాట్స్ ఎండిఎంఏ పెరాయిన్ ఉన్నట్లు తెలిసింది ఆ సమయంలో పబ్లో ఉన్న ఏపీ తెలంగాణ కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన నూట నలభై ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు కౌన్సిలింగ్ ఇచ్చి సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు డ్రగ్స్ అవసరమైన వారి కోసం ప్రత్యేక యాప్ రూపొందించారు పబ్ మేనేజర్ అనిల్ కుమార్ దానిని నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు పార్టీలో ఉపయోగించే ఎల్ఎస్టీ పెరాయిన్ ఎండీఎంఏ వంటి వాటిలో ఏది కావాలి ఎంత మోతాదు కావాలనే వివరాలను యాప్లో నమోదు చేయాలి ఫోన్ నెంబర్లకు పంపిన ఓటీపీలను నిర్ధారించుకున్నాక మాదక ద్రవ్యాలు అందజేస్తారని పోలీసులు గుర్తించారు ఈ పబ్లోకి రావటం అంత ఈజీ కాదని మెంబర్షిప్ ఉన్నవారికే అవకాశం ఉందన్నారు డీసీపీ జోయల్ డేవిస్ పబ్లో ఎవరైనా అడుగు పెట్టాలంటే ఓ యాప్ సాయంతో ఓటీపీ ఎంటర్ చేస్తేనే అనుమతి లభిస్తుందని వివరించారు పబ్ ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటుందని ప్రచారం చేసి కస్టమర్లను ఆహ్వానించారని అది నమ్మి అనేక మంది కస్టమర్లు పబ్కు వచ్చి ఉంటారన్నారు పబ్కు వచ్చిన వారి పేర్లు బయట పెట్టడం సరికాదని వారిలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే వారి పేర్లు తామే మీడియాకు తెలియజేస్తామని డీసీపీ స్పష్టం చేశారు